హే గాయ్స్, అబ్బా ఘోరంగా అయితే ఎండ కొడుతుంది. అందుకే కొంచెం మన ఇక్కడ క్లాక్ టవర్ లో బీచ్ లో అయితే చిల్ అవుతున్నా గాయ్స్. చూపిస్తే చూడండి, ఇప్పుడు వ్యూ చూడండి. సముద్రంలో ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఆహా, ఖాళీగా అయితే ఉంది. అబ్బా కాకపోతే చూడండి, సూర్యుడు మాత్రం పగబట్టినట్టు ఘోరం కొడుతున్నాడు. కింద మొత్తం కాలిపోతుంది గాయ్స్. అబ్బాబ్బా ఎండ బీవచ్చంగా అయితే కొట్టేస్తుంది. ఇక చాలు గైస్, ఇక్కడ చిల్లైన కాడికి ఇక పదండి, మనం కెళ్ళితో కొంచెం టైం పాస్ చేద్దాం. పదండి కెళ్ళితో ముచ్చట్లు పెడదాం. ఇక్కడైతే లేదు, కెళ్ళి పక్క క్లాక్ టవర్ అయితే ఉంటుంది. పదండి, క్లాక్ టవర్లోనే ఉంటుంది కదా, ఇంకెక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళి వెతుకుదాం. హలో కుర్రోలు, మీరేమన్నా కెళ్ళిని చూసినారా ఇక్కడ? ఓకే, ఇక్కడ షాప్ కి పేరు అన్నాడు. అన్న, ఇక్కడ మన కెళ్ళినేమన్నా చూసినావాను? చూడు ఆడం తమ్మి, కెళ్ళి గురించి నాకైతే తెలియదు, కానీ మొన్న థమ్స్అప్ ఉద్దర తీసుకువేనో, అది ఇప్పుడు ఆ పైసలు ఇప్పుడు కట్టు. వారి నేను ఒక కెళ్ళి అవ్వబడట్లేదు, టెన్షన్ లో ఉన్నానంటే నువ్వేందన్న ఉద్దర కట్ట అంటావు. నేను కడతీ పక్క. అన్న హిప్పప్ అన్న, నువ్వేమన్నా చూసినావా? అన్న ఆండ్రూ అన్న, నువ్వు గుడుక్ గుడుక్ చాయ్ బాగుంది. అరే ఆడం తమ్మి, మేమేం చూడలేదులే. వారిని ఇక్కడ షాప్ కాడ కూడా రాలేదు, అయితే కెళ్ళి ఎటుపోయినట్టు నాకెందుకో కంగారుగా ఉందే. ఓకే గైస్, మనకి కెళ్ళి అయితే ఇక్కడ అవ్వబడట్లేదు. మరి ఇక్కడ మన డైనో అన్నని, మన ఆండ్రో అన్న, మన హిపప్ అన్నని అడిగినా గానీ ఇక్కడ వాళ్ళు అసలు కెళ్ళి అవ్వబడలేదు అంటున్నారు. ఆ పదండి పైకి వెళ్ళి అయితే చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర అయితే ఉంటది. ఏంది క్రిమినల్స్ ఇట్లా కాపలా కాస్తున్నారు? అరే క్రిమినల్ ఆర్, ఇక్కడ కెళ్ళి ఏమైనా అవ్వబడదా? చూడు ఆడము, మా బాస్ మాకేం చెప్పిండంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మేము కెళ్ళిని కిడ్నాప్ చేయలేదని చెప్పమన్నాడు, గంతే. వామ్మో గాయ్స్, మన కెళ్ళిని అయితే కిడ్నాప్ చేసినట్టున్నారు ఈ టింగర్ క్రిమినల్ గాళ్ళు. అయితే నిజం చెప్పేసినారు. ఆగో ఇక ఆగండి గైస్, వీళ్ళ పని చెప్పేద్దాం. ఒరే ఎంత ధైర్యం రా మీకు, మా కెళ్ళిని లేపేస్తారా? మా ఎంత ధైర్యం గైస్ వీళ్ళకి. అగ్గో వీడ కూడా రైట్ సైడ్ లో కూడా ఉన్నాడు. అమ్మ బాబు, వీడు కొట్టనికి వస్తున్నాడు రా. కొడతావు, నన్నే కొడతావా? నన్నే కొట్టనికి వస్తావా? ఎంత ధైర్యం రా మీకు, మా కెళ్ళిని కిడ్నాప్ చేస్తారా? చావండ్రా. ఓకే గైస్, ఇక పదండి పక్కకెళ్ళి ఈ రూమ్ లోనే ఉంటది, అంటే ఈ క్లాక్ టవర్ ఈ మెయిన్ బిల్డింగ్ లోనే ఉండే ఉంటది. అదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఇంకో క్రిమినల్ అన్నాడు. ఫస్ట్ వన్ వదిలేయండి, ఈ రూమ్ లో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ లేదు, ఈ రూమ్ లో చెక్ చేద్దాం. అయ్యో బాబా, ఇక్కడ కూడా లేదు. ఎక్కడ దాచిపెట్టిల్రా రే? అరే బ్లూ క్రిమినల్ గా మర్యాదగా చెప్పా, కెళ్ళి ఎక్కడన్నది? నా కెళ్ళి ఎక్కడన్నదిరా? ఓరి బాట ఏడంగా, నువ్వు జరుగురా. నువ్వు జరిగితే నేను వాకింగ్ చేసుకుంటాను కదా, ఇక్కడ నీకు అవుపడట్లేదారా? నేను వెంటనే నా పొట్ట తగ్గియాలా చూడు, నాకు టైం కూడా అయితే నువ్వు పక్కకు తప్పుకో, నాకు ఏకెళ్ళి తెలియదు. ఓకే గైస్, ఈ బ్లూ క్రిమినల్ గాడు కూడా నాటకాలు చేస్తున్నాడు. వీడేదో జిమ్ చేస్తున్నాడట, జాగింగ్ చేస్తున్నాడట, పొట్ట తగ్గియాలన్నట. అయినా కూడా కెళ్ళిని లోపల పెట్టుకుని కెళ్ళి లేదంటున్నాడు. ఇక పదండి, మనం పొట్ట కాదు కానీ వీనికి తలనొప్పి ఎక్కిద్దాం. ఓకేనా, మొత్తం తలనొప్పి ఎక్కిద్దాం. ఒక్క హెడ్ షాట్ ఇద్దాం. ఇదిగో తీసుకోరా. ఆహా, ఎలా ఉంది హెడ్ షాట్? మంచిగా నిద్రపో, ఇప్పుడు చేయరా నువ్వు, నిద్రలో చేసుకో జిమ్ పో. ఓకే గైస్, ఇక పదండి మనమైతే సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ బెడ్ లో ఉందా? అరే రే, ఇక్కడ కూడా లేదు. కొంప తీసుకడ వాష్రూమ్ లో కట్టేసినారా కెళ్ళిని? కెళ్ళి ఎక్కడున్నావు నువ్వేం భయపడకు, యాడం వచ్చేసాడు నీ యాడం. అగ్గో ఇక్కడ పర్పుల్ క్రీమ్ లాగా అన్నాడు. రే లేవండ్రా గైస్, వీళ్ళని చూడండి, కాపలాగా పెడితే నిద్రపోతున్నారు. చూడండి నిద్ర మబ్బుగాళ్ళు. ఓకే ఇక పదండి, ఇక్కడ కూడా లేదు మన కెళ్ళి. నాకు తెలిసి నా ఫైనల్ ఫ్లోర్ లోనే ఉంటది. ఇక పదండి పైకి అయితే వెళ్ళిపోదాం. కెళ్ళి ఇక్కడనే ఉన్నావా? అయ్యో బాబాయ్ గైస్, ఇక్కడనే ఉన్నారా? ఏం చేస్తున్నారా మా కెళ్ళితోని? కెళ్ళి నేను వచ్చేసాను, నువ్వేం భయపడక నువ్వులే. ఆహా, రెడ్ క్రీమ్ల నీ పని అయిపోయిందిరా. అరే గ్రీన్ క్రీమ్ల నీ పని కూడా అయిపోయిందా? కెళ్ళి నువ్వు లేచి నిలిచి నువ్వు పక్కకి జరుగు, నీ ఈ కుర్రల సంగతి నేను చూసుకుంటా. సూపర్ ఆడం, నువ్వు కరెక్ట్ టైం కి వచ్చి నన్ను కాపాడు. ఇక వీళ్ళ పని చెప్పేసే ఆడం, అప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ మూతి పలగొట్టు. ఆహా, ఎక్కడి నుంచి మొదలు పెడదాం రా? ఏరే రెడ్ క్రిమినల్, నువ్వు వస్తావా మీ వాడిని పంపుతావా గ్రీన్ క్రిమినల్ గాని? వామ్మో, నేను అనుకున్నారా నా ఒరే రెడ్ క్రిమినల్ గా ఎంత పనికి వస్తావరా, గ్రీన్ క్రిమినల్ గానే ముందు పంపుతావా? ఆగురా, ఇదిగో ఇద్దరిని తన్ని పాడదొక్తా, ఎంత ధైర్యం రా. మళ్ళా లేచినవరా? ఇదిగో రా పంచు, దవడ మీద ఎలా ఉంది నా పంచు, మామూలుగా ఉండదు. ఓకే కెళ్ళి, ఇక మనం వెళ్దామా? ఇక వీళ్ళు ఇంకోసారి నీ జోలికి అసలే రారు, సరేనా కెళ్ళి? ఇక దా, మనం కిందికి వెళ్ళిపోదాం, సరేనా? నేను ఒక మంచి రైడ్ కి తీసుకెళ్తా దా. అయ్యో ఆడం, నిమ్మలంగా ఇల్లు, నేను కింద పడిపోయేటట్టున్నా. అయ్యో ఆడం, నేను నాకు భయం వేస్తుంది, మెల్లగా ఇల్లు. సరే సరే కెళ్ళి, నీకు భయం వేస్తుందంటే నేను ఆపేస్తేలే. అగ్గో ఇక్కడ ఏదో సీజన్ 1 గాడు ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆగు, నేను ఇప్పుడే వచ్చేస్తా. అరే బా, ఏంద్రా నీ ఛాలెంజ్, చెప్పరా. అరే బాటాడంగా, ఎప్పుడు నువ్వే తోపని ఫీల్ అయిపోతావు కదా డ్రైవింగ్ లో మెగా ర్యాంప్ ఛాలెంజ్ లో. ఇప్పుడు నువ్వు మెగా ర్యాంప్ ఛాలెంజ్ చేయగలవా లేదా నాతో పాటు, సరేనా? ఒరే సకూరా బాటగా, మెగా ర్యాంప్ కింగ్ ఈ ఆడం తోనే ఛాలెంజ్ చేస్తున్నావురా మెగా ర్యాంప్ ఛాలెంజ్. ఫస్ట్ అసలు ర్యాంప్ ఎలా ఉందో అని ఎక్స్ప్లెయిన్ చేయరా. ఈ ఆడం బాబాయ్ పక్కా గెలిచే తిడతాడు ఏ ర్యాంప్ ఛాలెంజ్ అయినా. చెప్పు ర్యాంప్ ఎట్లుంది? సరే అయితే ఇదిగో చూసావు కదా ర్యాంప్, ఇలా ర్యాంప్ పై నుంచి జంప్ చేసి ఇలా ఈ ట్రక్స్ అన్నిటి దాటేసి ఇటు కొత్తకు టార్గెట్ ఉందా, ఎవరి టార్గెట్ కి దగ్గర పడతారో వాళ్ళే ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ లో విన్ అయినట్టు. ఓకేనా, అర్థమైందా? ఆర్ యూ రెడీ ఆడం? ఒరే నేను ఆల్రెడీ రెడీ అయ్యరా, ఫస్ట్ నువ్వు వెళ్ళు. ఓకేనా, ఫస్ట్ నువ్వు, తర్వాత నేను, చూద్దాం ఎవరు గెలుస్తాడో. ఓకే అయితే పదరా బాట ఆడంగా, నా దగ్గర కావాసాకి ఉన్నదిరా, నీ దగ్గర బాట్ స్ప్లెండర్ ప్లస్, నువ్వు ఎలా గెలుస్తావు నేను కూడా చూస్తా. ఇక పద సకురా, నా సకురా రే, ఈ పదరా, ఈ రోజు నీ పవర్ చూపెట్టాలరా. ఎన్నిసార్లు ఓడిపోతావు రా వాని చేతులు, కాకపోతే ఈసారి పక్కా గెలిచే తిరుతా, సకురిని ఇంప్రెస్ చేసే తిరుతా. ఈ ఆడంగాడు పక్కా ఓడిపోతాడు. పద కావాసాకి బండి, మామూలుగా ఉండదు. ఇప్పుడు నీ పేరు నిలబెట్టుకోవాలా. ఓకే 3 2 1 చీనా నేను అరే ఏదో తేడా జరిగేటట్టుంది. అయ్యో ట్రక్కురా, అయ్యో అమ్మ తినమ్మ, అబ్బా మూతి పలిగిందిరా నాయన. అరే రేచా ఆ బాట ఆడంగానే ముందు ఎన్నో ఏతులు వేసానే, ఈ తొక్కల ట్రక్ ఒకటి. అరే రే ఇప్పుడు ఎలా సకురి ముందు నా ఇజ్జత పోయిందే. సార్ సర్లే ఇప్పుడు వాన్ ట్రయల్ ఉందిగా, చూద్దాం ఏం జరుగుద్దో. ఓకే గాయస్ ఇప్పుడు మన ట్రయల్ అన్నమాట. మనకెళ్ళి ఎక్కడ ఉంది అంటున్నారా, ఆల్రెడీ టార్గెట్ దగ్గర ఉంది చూడండి. ఆడమ్ నేను ఇక్కడ ఉన్నాను, త్వరగా వచ్చేసే, నువ్వే గెలుస్తావు పక్కాదా అట్లుంటది మన ఆడం బాబాయ్ తోని. చూసినారా గాయస్ కెళ్ళిన ఆల్రెడీ టార్గెట్ దగ్గరికి పంపించా. పదండి గాల్లో ఎగురుకుంటూ ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ లో గెలిచి కెళ్ళి దగ్గరికి అయితే చేరుకుందాం. అయ్యా బాబాయ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనమ్మ, కొంచెం స్లిప్పే అందులో పడిపోతే కథమే. ఇంకేమైనా ఉందా మన బండి పోతుంది, మనం కూడా పోతాం సముద్రంలోకి. అసలే నాకు కొంచెం కొంచెమే వచ్చు ఈత. ఒక గాయస్ ఇక మనం అయితే రెడీగా ఉందాం. సకురాగాడు ఎలాగైతే ఏంది మధ్యలో కింద పడిపోయినాడు బాగా ఓవర్ యాక్షన్ చేసి. ఇక పదండి వాన్ని దాటిపోయి వాని తలపై నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. చీనా నీనా 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 నీ ఒక్క ఫ్లిప్ అయితే కొడతాం గైస్ ఇక్కడ. అరే అబ్బో టార్గెట్ దాటిపోయినా మామూలుగా ఉండదు మనతోని. ఓకే ఫైనల్ గా మనం మెగా ర్యాంప్ లో ఈ ఛాలెంజ్ లో కూడా విన్ అయిపోయినాం. ఇక పదండి కెళ్ళి దగ్గరికి అయితే పోదాం. ఏం కెళ్ళి బంగారం ఎలా ఉంది మన స్టంట్? ఒక్క నిమిషం ఇక్కడనే ఉండు కెళ్ళి. ఒరే సకురా ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మ ఇటు. అరే రే చాయి బాట ఆడంగానే ముందు బాగా ఓవర్ యాక్షన్ చేశానే, ఇప్పుడు వాడే గెలిచాడు మెగారామ్ ఛాలెంజ్ లో. అరే సారీరా బాట ఆడా, నువ్వే గెలిచావు పోరా బాబు. సకురి అసలే కోపం మీద ఉందిరా బాబు, నువ్వు వెళ్ళరా రే. అయ్యా చీ బాట సకురగా ఎలా ఓడిపోయినవరా బాట ఆడంగానే చేతరా. చీ 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 నీకేదో కూడా ఆడట్లేదు నువ్వు, వేస్ట్ రా తు. ఆహా ఎట్లయితే ఏంది గాయ్స్ వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టేసినా, అలాగే మన సకురగాని కూడా ఓడగొట్టేసినా. ఓకే కమానా కెళ్ళి డార్లింగ్ మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. నీకు ఒక రైడ్ కి తీసుకెళ్తా, నీకు మంచి బజ్జీలు తినిపిస్తావు, వచ్చేసి నువ్వు నాతోని. అలాగే గట్టిగా పట్టుకో, దీనికన్నా పెద్ద స్టంట్ అయితే ఇప్పుడు చేయబోతున్నా గాయ. చూడండి కెళ్ళిని కూడా వెనకాల ఎక్కించుకున్నా. మామూలు స్టంట్ అయితే ఏను ఆరు రెడీ కెళ్ళి, అలానే గట్టిగా పట్టుకో, కొంచెం నన్ను గట్టిగా పట్టుకో సరే, నా ఎగిరిపోతావు లేదంటే. ఇదిగో చీనా నీనా నీనా నీనా, అయ్యో కొంచెం మిస్ అయినట్టుంది. అయ్యో అమ్మ అయ్యో అప్ప పాపోయ్ అమ్మ. అరే చా ఏంది ఆడమ్ ఇది ఇలా పడేసావు, నాకు చాలా దెబ్బలు తాకాయి. ఇప్పుడు నాకు రెండు ప్లేట్లు బజ్జీలు కావాలి. అయ్యో బాబాయ్ సరే సర్లే నీ కొనిస్తేలేకెళ్ళి. అవును నా బైక్ ఏది? అయ్యో బాబాయ్ బైక్ పైన పడిపోయినట్టుంది గాయస్. ఇక పదండి కెళ్ళి కింద పడ్డందుకు 2 బజ్జీలట కావాలట. ఇక పదండి మన బైక్ అనేది పైన ఉండేది పైకి పోయి తెచ్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అరే ఏంది ఇతను ఇలా ఆపుతున్నాడు, ఏమైంది కోబ్రానా ఏం ముంచాడా ఇట్లా ఆపుతున్నావు? అరే నువ్వేనా ఆడ బాబాయ్? ఏం లేదు కొత్తగా కొంచెం బజ్జీల బండి పెట్టినాం. మన ఉన్నాడు కదా మన అన్న పెద్ద అన్న కోబ్రా అన్న, కొంచెం మన బజ్జీలు వేస్తున్నావు జర వెళ్ళి నువ్వే బోని కొట్టాలా. అరే రే ఏందన్నా అంతలా అడుగుతున్నావు, సర్లే మేము వాటి కోసమే వస్తున్నాం, మేము వెళ్ళి తీసుకుంటాంలే. ఇదిగో కెళ్ళి ఇదే అనుకుంటా మన కోబ్రా అన్న వాళ్ళ ఓహో బజ్జీల బండి, ఇగో ఇదే దా. అరే కోబ్రా అన్న బ్లూ కోబ్రా అన్న ఏందన్నా మీరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారన్నా, ఏందన్నా మీకు ఎలాంటి గతి పట్టింది? రోడ్డు మీద బజ్జీలు వేసుకున్నాడు ఏందన్నా నువ్వు? అరే గట్లన్నావు ఇంత మీ ఎందుకు, మేము బజ్జీల బండి వేసుకోవద్దా ఏంది, బజ్జీల బండి నడిపియద్దా, మీరే నడిపియచ్చా? అరే ఈ స్టవ్ ఒకటి దీనమ్మ ఈ గాలి గట్టిగా వస్తుంది, ఈ స్టవ్ ఆరిపోతుంది. ఓకే మంచిగానే ఉన్నదిలే, ఏం లేదు తమ్మి కొంచెం బిజినెస్ లో లాస్ వచ్చింది అనమాట, అందుకే ఇట్లా రోడ్డు మీద పడిపోయాను. ఇక ఏం చేయలేక ఇట్లా బజ్జీల బండి నడిపిస్తాను, ఇది సంగతి నాది. సరే కానీ నీకున్న కెళ్ళికి 20 రూపాయల బజ్జీలు సరిపోతాయి కదా, వేడి వేడిగా మస్తు మసాలా ఉంటాయి మన కాడ, తిని చెప్పాలా మీరు ఎట్లుందో. సరే అన్న గట్లనే కొంచెం ఉల్లిగడ్డలు గట్టిగా సరేనా. అమ్మని అమ్మ ఇదిగోరా కెళ్ళి ఇక్కడనే ఉన్నది రా, మనని మోసం చేసి మనకు డబ్బులు ఇవ్వకుండా ఇక్కడనే ఉంటాను. ఆగు నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళ్ళి అడిగేస్తా. ఇదిగో కెళ్ళక్క ఓ కెళ్ళక్క, నిన్ను కిడ్నాప్ చేయవన్నో ప్రాంక్ చేయవన్నో మరి డబ్బులు ఎవడిస్తాడక్క? మా వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు, ఆ డబ్బులు కూడా ఇయ్యాక జల్ది. కిడ్నాప్ చేసేవన్నీ ప్రాంక్ చేయమన్నో చేసినావు, ఇప్పుడు ఏంది అక్కడ డబ్బులు ఇవ్వకుండా అలా వెళ్ళిపోతావా చెప్పు? ఏంది కిడ్నాప్ ప్రాంక్ అంటే మీరు కెళ్ళిని కిడ్నాప్ చేసింది అదంతా ప్రాంకా? ఓరి నీకు గదే కదా ఆడం బాబాయ్, నేను అప్పటి నుంచి మొత్తుకునేది అదంతా ప్రాంక్, ఇది ప్రాంక్ అని తెలియక నువ్వు మా వాళ్ళని కొట్టినావు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు ఆ డబ్బులు మనకి వెళ్ళక్క కట్టాలి. అక్క నువ్వు కడితే నేను వెళ్తా అక్క. అరే చా బాట్ క్రిమినల్ గా నీ డబ్బులు నేను ఫోన్ పే చేస్తాను, వెళ్ళరా ప్లాన్ అంతా చెడగొట్టినావు నువ్వు వెళ్ళు. ఓకే అక్క ఫోన్ పే కొట్టుడు మర్చిపోకక్క. ఒరే పదరా గ్రీన్ క్రిమినల్ డబ్బులు వచ్చినాయి. ఓహో చూడుకెళ్ళి ఆ రెడ్ క్రిమినల్ గాడు చెప్పింది నిజమా, నిన్ను కిడ్నాప్ చేసింది అదంతా ప్రాంకేనా, నువ్వే చేపించినావు చెప్పు నిజం చెప్పు అంటే. ఆడమ్ నేను చెప్పేది ఆడమ్ అదంతా అది. ఆహా ఓహో అంటే నిజమే అనమాట, అది ప్రాంక్ అనమాట. అంటే నన్ను బుగ్గగానే చేసిల్లు అనమాట మీ అందరు కలిసి జోకర్ లాగా. సరే ఆ బజ్జీలు నువ్వు తింటావు ఏమైనా చేసుకో, నేనైతే వెళ్ళిపోతాను ఎక్కడి నుంచి. ఇచ్చా అరే రే బజ్జీలకు డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతున్నాడే. ఓహో గాయస్ ఫైనల్ గా మన ఆడం బాబాయ్ అయితే అలిగేసి ఇక్కడికైతే వచ్చినాడు. మనం అయితే కన్విన్స్ చేసి చెప్పేద్దాం ఇదైతే జస్ట్ మన కామెడీ ఎపిసోడ్ 3 కోసం అలా ప్రాంక్ చేసామని. ఓకేనా? ఏ ఆడం బాబాయ్ మస్తు ఫీల్ అవుతున్నావులే, ఇది జస్ట్ మన వీడియో ఎపిసోడ్ 3 ఓకేనా, అలా ఏం ఫీల్ అవ్వ మాకు ఓకే. A few moments later. ఓకే గైస్, ఫైనల్ గా మన ఆడమ్ బాబాయ్ అయితే ఒప్పించేసారనమాట. ఇది ఒక ప్రాంక్ వీడియో అని పాప కొంచెం ఫీల్ అవుతున్నాడు, చెప్పకుండా చేసినామని. కాకపోతే చెప్పకుండా చేసినా కాబట్టి అది ప్రాంక్ అని అవుతుంది కదా, అప్పుడే కొంచెం మజా వస్తుంది వీడియో. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది పక్కా కామెంట్ చేయండి గైస్. అలాగే నెక్స్ట్ మన కామెడీ ఎపిసోడ్ 4లో ఏం చేద్దాం అనేది కొంచెం మీరు ఐడియా అయితే ఇవ్వచ్చు, కింద కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టండి. ఓకే గైస్, ఇదేసరికి ఈ రోజు మన ఎపిసోడ్ అనమాట. తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటే టాటా, బై బై, లవ్ యూ, టేక్ కేర్ గైస్.